కేసరిగుట్ట శివాలయం తెలంగాణలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ శ్రీరాముని ప్రార్థనతో మహాశివుడు స్వయంభూలింగంగా వెలిశాడు. ఈ దేవాలయం పరిసరాల చుట్టూ అనేక శివలింగాలు ఉండటం విశేషం. కేసరిగుట్ట తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్నది. హైదరాబాద్ నుంచి 30 కిలోమీటర్లు, ఈసీఐఎల్ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో కేసర ఉంటుంది. కేసర నుంచి లోపలకు కొద్ది దూరం ప్రయాణిస్తే కాకతీయ తోరణ శైలిలో నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి స్వాగత తోరణం వస్తుంది. కేసరిగుట్ట పైకి వెళ్ళగానే పెద్ద ఎత్తైన తెల్లని నందీశ్వరుడి విగ్రహం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. కేసర దేవాలయం ఎత్తైన గాలిగోపురం 3 శిఖరాలతో ఉంటుంది. ప్రధాన ఆలయం శ్రీ రామలింగేశ్వరుడితో పాటు భవానీ అమ్మవారు, శివదుర్గల ఆలయాలు శిఖరాలతో ఉంటాయి. గాలిగోపురం నుంచి లోపలికి వెళితే విశాలమైన ఆలయ ప్రాంగణం వస్తుంది. ఎత్తైన ధ్వజస్తంభం వస్తుంది. ధ్వజస్తంభం దగ్గర కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవ నల్లరాతి విగ్రహం ఎంతో అందంగా కనిపిస్తూ నిలబడి ఉంటుంది. కాలభైరవుడి ఎదురుగా పెద్ద నల్లరాతి నంది విగ్రహం కూర్చుని ఉంటుంది. నంది విగ్రహం ఎంతో ఠీవిగా అందంగా కనిపిస్తుంది. దేవాలయంలోకి ప్రవేశించగానే గర్భగుడి ఎదురుగా విశాలమైన మండపం వస్తుంది. గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వర స్వామి లింగరూపంలో పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడి ద్వారం వద్ద ద్వారపాలకులుంటారు. ఎదురుగా ఇంకో నంది విగ్రహం ఉంటుంది. కుడివైపు ఆలయంలో భవానీ, ఎడమవైపు ఆలయంలో శివదుర్గలు కొలుగుతీరి ఉంటారు. గర్భగుడి కుడివైపున వినాయకుడు ఉంటాడు. ఎడమవైపున వల్లి దేవసేన సమేత కుమారస్వామి 6 ముఖాలతో నెమల మీద కూర్చుని మందస్మితంతో ఎంతో సుందరంగా కనిపిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, ఆంజనేయుడితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన శ్రీరాముడు ఈ గుట్ట మీద శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి ఆంజనేయుడితో కాశీ నుంచి ఒక శివలింగాన్ని తెమ్మని పంపాడు. ఆంజనేయుడికి కాశీలో ఉన్న లక్షలాది శివలింగాలలో ఏది తేవాలో తీర్చుకోలేక 101 శివలింగాలను తీసుకుని ఆకాశ మార్గంలో బయలుదేరాడు. ముహూర్తం మించిపోతుండటంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన ప్రత్యక్షమయ్యి తనే స్వయంభూలింగంగా అవతరించారు. శ్రీరాముడు సీతాదేవితో కలిసి ఆ లింగాన్ని పూజించాడు. ఆంజనేయుడు 101 లింగాలతో శ్రీరాముణ్ణి చేరి నచ్చిన లింగాన్ని తీసుకుంటే మిగతావి కాశీలో ఉంచి వస్తానని చెప్పాడు. శ్రీరాముడు జరిగింది ఆంజనేయుడికి చెప్పారు. దాంతో ఆయనకు కోపం వచ్చి 101 లింగాలన్నీ తోకతో చుట్టి విసిరేశారు. ఆ లింగాలన్నీ పరిసర ప్రాంతాల్లో పడ్డాయి. శ్రీరాముడు ఆంజనేయుణ్ణి శాంతింపచేసి ఆయన తెచ్చిన 1 లింగాన్ని ఎడమవైపున ప్రతిష్ఠించారు. అది మారుతి కాశీ విశ్వేశ్వరుడిగా పూజలందుకుంటుంది. ఈ గుట్ట హనుమ పేరు మీద కేసరగిరిగా నిలుస్తుందని శ్రీరాముడు వరం ఇచ్చాడు. కేసరగిరి కాలక్రమంలో కేసరిగుట్టగా మారింది. శ్రీరామలింగేశ్వర దర్శనానంతరం ఎడమవైపు నుంచి బయటకు వస్తే శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వస్తుంది. ఇది హనుమ కాశీ నుంచి తెచ్చిన 101 లింగాలలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం. అక్కన్న మాదన్నలు నిర్మించిన శ్రీ లక్ష్మీ నృసింహ దేవాలయం, శివ పంచాయతన ఆలయం, శ్రీ రామాలయం ఒకే ప్రాంగణంలో ఉంటాయి. బయట చిన్న ఆంజనేయ స్వామి మందిరం ఉంటుంది. చిన్న రాతి మండపంలో శివలింగం ఉంటుంది. దీని ఎదురుగా పొడవాటి రాతి మందిరం ఉంటుంది. దీని నుంచి బయటకు వస్తే నాగదేవత ఆలయం వస్తుంది.
దేవాలయం లోపల ఒక పుట్ట నాగదేవత విగ్రహం ఉంటుంది. నాగదేవత ఆలయం కుడివైపున ఒక ఎత్తైన రాతి స్తంభం కనిపిస్తుంది. వినాయకుడు, ఆంజనేయుడు వంటి మూర్తులు దీని మీద చెక్కబడి ఉంటాయి. శివాలయం గాలిగోపుని ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఆలయం ఎదురుగా చిన్న రాతి స్తంభం ఉంటుంది. రాతి స్తంభం కింద దత్తాత్రేయ స్వామి విగ్రహం పాదాలు దర్శనమిస్తాయి. గర్భగుడిలో అంజలి ఘటిస్తున్న ఆంజనేయుడి మూర్తి చెక్కబడిన పెద్ద రాయి ఉంటుంది. ఆంజనేయుని గుడి వెనుక ఆరు బయట పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం నిలబడి ఉంటుంది. భారీ గదతో చేతులు మోర్చి నిలబడి ఉండే ఆ ఆంజనేయుణ్ణి చూడగానే మనలోని భయాలన్నీ పోతాయి. రాతి స్తంభాలతో నిర్మించి అసంపూర్తిగా మిగిలిపోయిన చిన్న మందిరంలో శివలింగం పూజలందుకుంటుంటుంది. దేవాలయం చుట్టూ ఎటు చూసినా శివలింగాలు పడి ఉంటాయి. ఇవన్నీ త్రేతాయుగంలో ఆంజనేయుడు విసిరేసిన లింగాలు. చాళుక్యులు, విష్ణు కుండినులు పరిపాలించిన కేసరగుట్ట ప్రాంతం ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. రాతి కొండలు, నీటి కొలనులు, పచ్చని చెట్లు, లోయలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. దేవాలయ పరిసర ప్రాంతాలలో కోతులు తమ విన్యాసాలతో భక్తులకు వినోదాన్ని పంచుతాయి. గుట్ట దిగువన ఎడమవైపున పార్క్ ఉంటుంది. భారీ చెట్లతో నిండి ఉండే ఈ పార్క్ మధ్యలో శివ పార్వతులు కూర్చుని ఉంటే కుడివైపున వినాయకుడు, ఎడమవైపున కుమారస్వామి నిలబడి ఉన్న శిలా విగ్రహాలు ఎంతో బాగుంటాయి. శివ పార్వతుల ఎదురుగా అందమైన నంది విగ్రహం ఉంటుంది. దేవాలయానికి వెళ్లే దారిలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వారి ఘోషాల ఉంటుంది. కేసరి గుట్ట ఆధ్యాత్మికతతో పాటు అందమైన ప్రకృతిలో విహరించేలా చేస్తుంది. Yaga Films. Subscribe, like, share, comment.